கண்ணு கண்ணுக இது மாதிரி ரெண்டு சேஸ்கோங்க டி ஷேப்ல கேசுனி கண்ணு ஏத்தா பட்டேன்னு பார்க்கலாம் கண்ணத்தோட சென்டர் மனம் சூஸ் கொச்சு இது மாதிரி దాని కనుక అదిని లిప్స్ చేస్తే కదా पेंट ब्रश नील अभी कन्न पैन कन्न बट वे ब्रश वेसिनी एसे इपड़ा ये टूल पेटा सर मोख कत्ती चुकी अभी पेटा सर कन्नी इता उतना स्ट्रेट मन नवे किंद कन्नी इला स्ट्रेट पड़ा इत मे स्ट्रेट वस्ते देवड़ नव्वे आरंभ मन चूं अवट वे अंत देवड़ नव्वे आरंभ पक चूमी ना वाट उड़े मारे कटे डेलीवरी फ्रजाइल ऐटम कदा इन चेन्नई उल्कि मैं सो इध फ्रजाइल दी मन ट्रांसपोर्ट अभी गंटलोटी अर की टू इयर्स आई तनिगे इक बारनिका वी इन नी अतम को अतम पेटी नोमे नोमे ओवो पड़क इतने विचे सो ईद पड़क ईद गौरव अच्छे ओके
పడుచుందా రెండు మనం పన్ను చేసుకుని हेर टूल कटी इंप्रेशन मारे मुड़सीपाय मन गौरम इंका कलरिंग पार्ट मात्रम बैलेंस इधी मन ब्लैंट नाइफ पेटी चेयोचे फोर्क पेटी चेयोचे मन यदि वसदियो अभी पेटी चेयोचे आ पक एट वेसो अदेमारी ये पकन वे नेचुरल चेन्नईदा आलवार पेट उठा सो इपड़ आ हेयर लाइन मुझे गौरम चड़े वन इच्छेपड़े वाटी मारे मन पेटा इन मन के आ दिन जीडीकाय चेयला कुल चेयला नेम चेस्ट फर्स्ट डेटे नईटे कन् मूली मट वे बिकाज आ दिन तेरी कॉन्सेप्ट कन्न मूली मट वे कन्न मन विग्रह नाइन अट्ला पटल एपड़ प्रतिष्ठ चसमो अड़ पै कैसे विग्रह की अदे मरी कन्न मूली वेयकं इधा फाइव सिक्स इयर्स बूची राना गंट उड़े वर की नष्ट सो चेसी पेटी अब मूवी पूछे सो इन मनमेदा अन्न चेयर जीडिकाय अभी इधे अगर जॉइंट फैमिली वरुक नोड़कोटल अंदर उड़ी सो अंदर ओव पनी चेस्ट इकडोचना तनिग वा मन का अभी पनी चेयलने मन टेन बिडल वे चिडल सो फस्टे गवर्नमेंट चेसी पेटी गौरम से आ दिन कन्न मट पेटे चूं को वेस्ती ये मरी जड़ग वैसे इंका मन टाइम अंत मैं एंत कौंट चयी मन वन अंड हाफ अवर्स इधमसो डीटेल चप्पा इधं लाइन इंकोम टाइम एति वे कन्न पार्ट मेन कदा अच्छी रफ्ग चप्पा कन्न दी जीरो ब्रश ब्लैक वाइट वेसने वाले वेयच నే వైట్ వెయ్యన బికాస్ కొల్ల గాడిక తెలిసే మరి ఉండేదనించి వైట్ వెయ్యన సో చాంద్ ఎత్తుకొండ ఈ బాటిల్ ఇంత మనం మెయింటైన్ చేయొద్దు మన చేత రిలేషన్స్ ఉంట మనం ఎంత కావాలో ఎంత లిమిట్ గా కంట ఎత్తుకోవచ్చు సో చాంద్ల నింగిల్ పోయల డైరెక్ట్ చాంద్దా ఫస్ట్ ఐబ్రోస్ ని స్టార్టింగ్ పాయింట్ మార్క్ చేసాను సో దట్ మనకు మిస్ కాదు ईजीग वैसे मैं आलरे इंप्रेशन अटे वैसे
నగలంత కూడా వెట్టల్నే పెట్టవలే నేను స్టోర్ చేపేరంట సో కేషలు కూడా పెట్టి దణం పెట్టే వాళ్ళు చూసి ఉంటాను లాస్ట్ టైం చెప్పేచారు కదా ప్రియా నే వాళ్ళు జయం కొండ ప్రియా వాళ్ళ అమ్మ చెప్పించిరి నాకు ఫస్ట్ ఫస్ట్ గెంతల్లా చేసింది కదా ఏమో పెద్దమ్మ దగ్గర నేర్చుంటి అందరి దగ్గర నేర్చుంటి అందరితోడ క్రెడిట్స్ పోను నా ఫస్ట్ టీచర్ వాళ్ళంతా కన్ను మలర్పి ఇంకా కన్ను పెట్టి చేస్తున్నారు ఇప్పుడు ఆ కాన్సెప్టే పోడ్చే ఐబ్రోస్ చూసాయా ఐబ్రోస్ వేసుకుని ఇప్పుడు కన్ను కన్ను వచ్చి నేను ఫస్ట్ కింద లైన్ వేసి వెనకదా పైన లైన్ అయిపోయా இந்த லைன் வேசன வந்து டூல்ல లిఫ్ట్ షేప్ చేసిన నేను చేసిన ఇప్పుడు కావాలనే ఇది చేసిందా ఇప్పుడు ఇక్కడనో ఇక్కడనో స్మజ్ చేసిందా ఇప్పుడు మీరు ఐస్ అంటే అట్లా కానే వద్దు అది ఎండని ఎండిన వెనక గెంతుని ఇట్లా కరించుకుండ కరించి ఇది ఎత్తుకుండ ఏ తావు కావాలో ఆ తావు గెంతుని పెట్టి ఇట్లా కవర్ చేసుకోవచ్చు గెంతంతో అడ్వాంటేజే ఇద్దా స్మజ్ కాదు ఏం కాదు ఎక్కడ కావంట ప్యాచ్ వేయచ్చు ఎట్లా కావంట మీ గౌరవని లాస్ట్ వచ్చి మీరు మార్చవచ్చు సో ఇది ఇప్పుడు స్మజ్ అయిందండి కవర్ చేసాం ఇప్పుడు దృష్టి పట్టు పెట్టేసాను మనకన్నే మనకు దృష్టి పడేసిన అందించి పెడ్డి వేసేది సేఫ్ ఇప్పుడు అప్పర్ లెడ్లో అయిపోయిన ఆ డిప్రెషన్లు వేయకపోయేది
ఇవాళ నేను చాంత చెప్పే అంటే ఫ్యాబ్రిక్ కలర్స్ ఏ కలర్ ఉంటానో ఫ్యాబ్రిక్ కలర్స్ మస్తు వచ్చినాయి, అయితే కొంచెం షైనింగ్గా మారి వచ్చినా చాంద న్యాచురల్గా ఉంది. నెక్స్ట్ అది కొంచెం మంగళకరమైన ఐటమ్ నుంచి చాంద్ యూజ్ చేసాను నేను. కెమికల్స్ యూజ్ చేయొద్దు దేవుడికి నీ కాన్సెప్ట్లో. సూపర్ కా. కన్ను చేస్తే ఇప్పుడు కన్ను దానికి ముందు కన్నుల నేను ఇది మార్క్ చేసిన సెంటర్ నా ఫ్రంట్లో పెట్టిని ఒక సెంటర్ మార్క్ చేసాను. అంటే మనం కన్ను స్క్వింట్ అయి మరీ పోసిన వంటర కన్ను మరీ అయిపోయింది. ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో అక్కడనో అంతగా గ్యాప్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ పక్క ఇట్లా వేసేం పెట్టుకుంటాను. ఆ పక్కను ఐ మేక్ షూర్ అదే గ్యాప్గా నేను వచ్చాను. లేదంటే మనం ఈ సైజులో బ్లాక్ స్టిక్కర్ కూడా తీసి పెట్టుకోవచ్చు. ఐబాల్కి యూజ్ చేసుకోవచ్చు స్టిక్కర్. అక్కడ నీ గౌరమ్మకి ఏం చార్జెస్ చేసేది లేదు కా, మెటీరియల్స్ మొత్తం వాళ్ళు పే చేసే మరి ఉన్నా. సో గ్రూప్ ఆఫ్ 5 ఉంటే ఈజీగా ఉంది కా. థ్యాంక్స్ మీ అందరు అప్రిసియేషన్ కు థ్యాంక్స్. ఏదో నాకు తెలిసింది చెప్పించాను అంతగా. అక్కడ నేను అవసరంగా చేసి ఉంటారట ఇంకా అని నేను అసలు వచ్చిన చూడండి. ఇప్పుడు ల్యాషెస్ వేసానా ల్యాషెస్ వేస్తుంది. ఇప్పుడు ల్యాషెస్ వేయగా నాకు పైకి తాగేసా, నేను టెన్షన్ కాలే. ఒక ఎంత అది ఆ తాపెట్టేసాను అంతగా. సో ఇట్లా మన ఈ కట్టింగ్ ఎడిటింగ్ పేస్ట్ ఇంకా కొల్లా నష్ట కొల్లొచ్చు ఎంత ఉంది అన్నమాట. థ్యాంక్ యూ కా. ఇది ఆర్టిఫిషియల్ ల్యాషెస్ కూడా పెట్టవచ్చు మన ఇష్టం. బ్రష్ కావాలంటే ఇంకా సన్నంగా ఎత్తుకుండా మీరు ఏ బ్రష్లో కంఫర్టబుల్లో ఆ బ్రష్ ఎత్తుకోవచ్చు.
హెయిర్ చేసుకుంటాం. హెయిర్ కి నేను పెద్ద బ్రష్ ఎత్తునా కొంచెం సీక్రెట్ ముడిచింది కదా. సో ఇది మీరు కొల్ల నీళ్ళగా చేయి స్లిమ్ పెట్టుకుంటా స్మజ్ అయిపోనా. ఈ పార్ట్ మీరు బ్రష్ని డ్రై కదా చేయవల. కొంచెం ఫ్లాట్ గుండు బ్రష్ ఎత్తునా నేను కొంచెం ఈజీగా కవర్ అయ్యేసిన సీక్రం. మీకు కాన్ఫిడెన్స్ లేంటే చిన్న బ్రష్లో చేసుకోవచ్చు. సో ఆ హెయిర్ లైన్ ఎట్లా పోయినాం అట్లే బ్రష్ చేసాం. పావిటల్ని విడిచేసేనా న్యాచురల్గా ఉండింది కానీ పావిటల్ని కలర్ చేయాలి. సో ఇదో చోల్ దగ్గర రాంగ చాంద్ షింకార్ చంద షింకార్ చాంద్ అన్నీమే చాంద్గా యూజ్ చేశారు ఆయన. ఇప్పుడు ఈతవ కొంచెం పెద్ద మరి వేసాను న్యాచురల్గా ఉంటుంది కదా. శంకర్ చాంద్ సో ఇప్పుడు నేను యూజ్ చేస్తా ఉండేది అది మరింత ఏం లేక ప్లాన్ చేసి వీక్లీ ప్రోగ్రామ్ అంతా ఏమి ఎత్తేది లేక బికాస్ నేను పెయింటింగ్ క్లాసెస్ అని ఏమైనా నా డిజైనింగ్లో కొంచెం బిజీ ఉంటున్నా. అందించి అమ్మారి ఎత్తేదిలో ఎవరైనా కమెంట్ చేసిరింటే వాళ్ళకి ఇవి చెప్పిస్తున్నా. ఐ మేక్స్ మై సెల్ఫ్ ఫ్రీ దాన్ని కదా వాళ్ళకి ఇచ్చేస్తున్నా. సో దే హ్యావ్ టు ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ అంతదాకా. ఎప్పుడు వచ్చారు ఏమి నేను డేట్స్ చెప్పేస్తా. ఐ మేక్ మై సెల్ఫ్ ఫ్రీ. ఇప్పుడు వాళ్ళు రాముడి అట్లా అన్నప్పుడు ఇదే మరి జూమ్లో కూడా చెప్పవచ్చు. జూమ్లోనో వాట్సాప్ కాలింగ్లోనో చెప్పవచ్చు. అయితే వాళ్ళు వచ్చి ఉంటే మనం నేరుగా ఫిజికల్గా వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు, కరెక్షన్స్ చేయవచ్చు. సో ఏత వాళ్ళు తప్పు చేశారనేది మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఇట్లా కొల్ల పేరు అబ్రాడ్లో అంతా ఉండి కూడా లాగిన్ చేసిండారు వాళ్ళ వాళ్ళంతా రాముడి. అండ్ వాళ్ళ మెటీరియల్స్ వాళ్ళకి అవైలబుల్ ఉండిండదు. సో అప్పుడు వాళ్ళ మెటీరియల్స్ రెడీ చేసి మనకి చెప్పిరింట మనం వాళ్ళకి చెప్పవచ్చుకా ఆన్లైన్లో. లేదుకా ఇది లాస్ట్ టైం నీ వీడియో అయితే తినికా. అయితే కొల్ల పెద్ద ఫైల్ నుంచి నల్ల పోస్ట్ చేయాలి. అది 2 అవర్స్ దగ్గర పోతుంది వీడియో అందించి పోస్ట్ చేయమంట. కండిపుగా
ఇది ఓ పెద్ద మంచి ఆపర్చునిటీ కనజన్నే అది బిఫోర్ ఆడిన సో అందరూ ట్రై చేస్తారు ఏదైనా కొల్లగా లేదంటారు ఏదైనా ఒక బిట్టనే ట్రై చేస్తారు ఐడియాస్లో ఉండి ఉంటారు ఇప్పుడు జడ ఫుల్గా పెయిన్ చేసుకుని లేదుగా ఇది ఈ టూల్ వచ్చి నీ టాయ్కి యూజ్ చేసేది ఇదే నా దగ్గర మాత్రమే ఉన్న ఇది ఆర్డర్ చేసి తీయాలి ఇది థాయిలాండ్ నుండి ఇంపోర్ట్ చేసేది ఈ టూల్ మిగతా అన్నీమే అన్ని ఇదైనా దొరకనుక ఇప్పుడు ఇదే నేను చేసింది ఇదే పెట్టి చేయొచ్చు ఇది తిరుగుతూ ఉండేది పెట్టి ఇది 25 రూపీస్ ఇది అన్ని తావు పూజ ఐటమ్ అన్ని తావులు అన్ని తావులు దొరుకు లిప్స్ కలర్ చేయండి ఈ లిప్స్ కి బ్లాక్ అవుట్ లైన్ వేయలే లిప్స్ కి రెడ్ చాంద్ లిప్స్ చేసిన ముందు నా అమ్మోరికి చుక్క పెట్టేస్తా ఇది వచ్చి మనం ఏ చుక్క పెడతాను ఇది కింద కుంకుమ పెట్టిన మరి నుంచి అది మరి పెడుతున్నాను సో ఆల్రెడీ లిప్స్ మనం షేప్ కదా చేసి పెట్టిందాము ఆ షేప్లో దా నేను కలర్ చేశాను ఆల్రెడీ చేసి పెట్టిన్నాము ఆ షేప్లో కలర్ చేస్తాను సో ఇది ఇప్పుడు నేను యూజ్ చేసేది రెడ్ షింకార్ చాంద్ లిప్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ లిప్స్ ఎండ్లో మనం హోల్ వేస్తుంది కదా ఆ హోల్ లోపల బ్లాక్ అది డెప్త్ ఇచ్చింది ఇప్పుడు ఈ టేబుల్లో నేను పెట్టి మీకు చూసేది కంటే నేను దేవుడిని అమర్చుని వెనక చూసిరింటే అది నస్సు విసిబుల్గా ఉంది ఆ బ్లాక్ డాట్ ఇప్పుడు మనం జ్యువెల్స్ పెడతాం ఇక్కడ నేను జ్యువెల్స్ తనిగా అన్ని ఎత్తి పెట్టి పెట్టుంటా సో నా దగ్గర ఉండేది మొత్తం ఎత్తి పెట్టిందా దేవుడికి ఏది సూట్ అయినో అది చేసి ఇచ్చేస్తా అంట సో స్టార్ట్ విత్ పొట్టు పెడతాం దేవుడికి చుక్క తిలకం పెట్టాను దేవుడికి కొంచెం పెద్దదిగా ఉంది నేను ఫీల్ చేశా ఎత్తేస్తుంది చిన్న చుక్క పెడతాం
கமல் கமல் வச்சு அந்த பெத்த கமல் வேசினது பயப்படுத்துரு அயிட்டே இதில் வச்சு பிரச்சனைனே இல்லை ஆனால் கமல் இட்ல வயசு கெந்தனில் ஜிம்கினி அணிச்சிடுவச்சு ஸோ இது அன்னியுமே ஆர்டிஃபிஷியல் ஜுவல்லரி தான் அட்லே தேவோட வெண்ட விடுச்சேசுத்துனேன் ஏ தட்டை எதுவுமே எத்தனை அட்லே விடுச்சேசுத்துனேன் ஸோ இது மாதிரி நகை யூஸ் செய்து மாட்டல் இதை வச்சு மனம் ட்ரெஸ்ஸில் வச்சுனுக்காத ட்ரெஸ்ஸில் ஒட்டப்பட்டே இருந்தது அதி சைஸ் வரை கட் சேசி பட்டுன்னு இது பத்ததிகம் உண்டு சின்னதையும் கட் சேசி பட்டிண்டா ஃபர்ஸ்டே இப்படி ஜிமிக்கு நிலி முட்டாந்தி ஏன் சேசே அக்கட கொஞ்சம் கெந்தம் லோ பக்க எத்தி பட்டேன் இது கண்ணனை டிஸ்டர்ப் செய்யக்கூடாது அது மாதிரி வெயண்ட முக்குத்தி பெட்டின உடனே தேவோட அந்த ஐஸ்னு இப்பெல்லாம் ப்ளீஸிங் ஒன்று நெத்தி சுட்டி இது மாதிரி ஹாஃப் நெத்தி சுட்டி தொருகுத்தாண்டி ஆர்டிஃபிஷியலில் அது மாதிரி தீசி பெட்டு உண்டாங்க நான் இது இந்த மன தே ட்ரெஸ்ஸில் பேச்சஸ் வச்சுங்க கதை அது க்ளவுஸில் பெட்டி குட்டை பேச்சஸ் அது எம்ப்ராய்டரி பேச்சஸ் ஆனால் க்ரியேட்டிவிட்டி தான் மொத்தம் ஆனால் எதையும் எதையும் யூஸ் செய்யணும்னு கொஞ்சம் மனம் வச்சேஸ்டிமேட்டே வச்சேசணும் அது ஃப்ரெண்ட் சைடில் அண்ணி ஓரளவுக்கு ஐஸில் ஹெட்செட் பெட்ட பையன்ட்டு தேவோட ஹெட்டுக்கு மட்டும் ஏமி இல்லாதன்னு இருந்தது இது ஏமின்ட்டா சைடு மாட்டல் மாட்டல்னி ஹெட்செட்டுக்கு நான் யூஸ் செய்யணும் இது மாட்டல்
అన్ని క్రెడిట్స్ మా అవ్వకు పోను నన్ను రెండు గౌరవం చేసి నీ అడం పెట్టిన దానికి ఇంత ఓకే చెప్పి నా అవ్వ తాతకు దా పోను అప్పుడు నుండి నేర్చుకోవాలంటే నాకు ఇది ఇంకా వచ్చిందది మా రెండు అక్క వాళ్ళు భయంకర చదువు నీ డబుల్ డిగ్రీ ట్రిపుల్ డిగ్రీ నేందా మా ఇంట్లో అరుందవాళ్ళు అయితే వాళ్ళకంటే దేవుడు నాకు ఈ క్రియేటివిటీ ఇచ్చిందాడు ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్ సో మీ బిడ్డల్ని మీరు ఎన్కరేజ్ చేయండి ఏ బిడ్డలలో ఏ టాలెంట్ ఉంది మనకు తెలీదు సో ఇప్పుడు మనం నగలు పెట్టేప్పుడు అక్కడక్కడ ప్యాచ్ థ్యాంక్ యూ కా ఇప్పుడు నగలు పెట్టిందా మనం గౌరమ్మ పెళ్లి కూతురుదానే అలంకారం అంటే ఇది జడబెల్ ఇప్పుడు మాట్లాడింది మా అమ్మ సూపర్ పవిత్ర థ్యాంక్ యూ కా థ్యాంక్ యూ అత్త జడబిల్ల పెట్టేసి అన్ని గంధం దానే ఇది గంధం దానే అందించి నిల్చేసిన మనం ఏం పెడతాను వేరే పెయింటింగ్స్ సారీ ఇప్పుడు నేను ఏమి ఎత్తి పెట్టలే ఇప్పుడు ఇది కావాలంటే నా పూజ రూమ్ చూంచా ఇంకా మా అత్తగారు ఇంట్లో ఉండి ఏమి పెయింటింగ్స్ నేను ఎత్తు రాలే ఇప్పుడు ఇప్పుడు ఇది పెడతా మహారాణి మరి ఉంది అందరూ సపోర్ట్ కు థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎంత యాడ్ ఆన్ కావాలంటే చెయ్యొచ్చు గౌరమ్మ నగలింట నొప్పినే చెప్పదు. మన గౌరమ్మ రెడీ.